ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆక్రందనలు పెరిగిపోయాయి. రైతులు వేసిన పంటలు, పెట్టుబడులు పెట్టిన పంటలు గిట్టుబాటు దొరక్క, అలాగే దిగుబడులు రాక దిగాలి పడిపోతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల ఆత్మస్థైర్యాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైన కారణం, మేజర్గా ఎఫెక్ట్ అయిన కారణం సీడ్ ఫాల్ట్. కంపెనీలు సరఫరా చేసిన విత్తనాలు నకిలీ విత్తనాలు కావడంతో రైతులు లబోదిబం అంటున్నారు. మనం ఇప్పుడు తలమడుగు మండలంలోని ఒక పొలంలో ఉన్నాం. ఆ పొలంలో మనకు కనిపించే పత్తి పంట ఇది, అలాగే మనకు ఆ దూరంలో పచ్చగా కనిపించే ఇంకో రకం పంట, ఆ తర్వాత ఇది నకిలీ విత్తనాలు సరఫరా చేసిన ఒక కంపెనీకి చెందిన పంట ఇది. అయితే మనం ఇప్పుడు చూడబోయే పత్తి మొక్కలు ఇవి. పత్తి మొక్కలు, మనకు పచ్చగా కనిపించే పత్తి మొక్క ఇది. ఈ పత్తి మొక్క దాదాపు ఈ కాలానికంటే వేసిన తర్వాత 4వ నెల హీల్డ్ వచ్చే పంట ఇది. 4వ నెల నుంచి 9 నెలల వరకు పికింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే 4వ నెల వరకు ఇది దాదాపు 6 ఫీట్ల పైన పెరగాల్సిన మొక్క ఇది. ఈ పొలంలోనే ఒక ఆరోగ్యవంతమైన ఒక మొక్కను మనం చూపిస్తున్నాం. దీనికంటే వీక్గా ఉన్న చాలా మొక్కలున్నాయి. అయితే మనం ఆరోగ్యంగా ఉన్నదాన్నే ఉదాహరణగా తీసుకుంటే ఈపాటికే ఈ మొక్క 50 నుంచి 100 కాయలు కాయాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్క, మనకు కనిపించే మొక్క ఏదైతే ఉందో కేవలం 10 నుంచి 15 కాయలు మాత్రమే కాసినట్లు మనకు స్పష్టంగా కనబడుతోంది. అయితే కాసిన కాయ కూడా ఏదైతే మెచ్యూరిటీ లేని కాయ, మనం ఇంకో చెట్టుకు వెళ్ళి చూద్దాం. ఈ స్పష్టంగా కనిపించే దృశ్యం ఇది, అదే రకం పంట కాబట్టి మనకు కాయ ఏదైతే సైజు ఉందో ఇది 3 ఇంతలు తగ్గిపోయిన సైజ్. దీంతోపాటు దీని పక్కనే ఇంకోటి ఉంది, అంటే మెచ్యూరిటీ రాకముందే కాత ఏదైతే ఉందో అది పగిలిపోయి దూది బయటకు వస్తుంది. అయితే ఈ దూదిలో కనీసం గింజ లేదు, పింజ పొడుగు లేదు. దీంతో మార్కెట్లో దీనికి 0 వాల్యూ. ఇది అమ్మినా ఎవరు కొనడానికి ముందుకు రారు. ఇలాంటి దృశ్యమే మనం మొత్తం ఈ ఫీల్డ్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఏదైతే ఒక నకిలీ విత్తనం సరఫరా చేసిన ఒక కంపెనీకి చెందిన పంట, కానీ ఫీల్డ్లో మనకు పచ్చగా కనిపించే ఓ పంట కూడా ఉంది. అక్కడ ఈ వేరియేషన్ చూసుకుంటే ఆ పక్కనే ఉన్న పొలంలో ఒక్కొక్క చెట్టుకి 150 నుంచి 125 వరకు మినిమం కాయలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఈపాటికే ఏదైతే పికింగ్ చేస్తే 1 ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ళ దిగుబడి ఈపాటికి రావాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏదైతే పీరియడ్ ఉంటుందో 3-4 నెలల కాలం మిగిలి ఉంటుంది. అప్పటి వరకు మ్యాక్సిమంగా 15 క్వింటాళ్ళు, అలాగే ఒక యావరేజ్గా చూసుకుంటే 12 క్వింటాళ్ళు వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఏదైతే మనం నకిలీ విత్తనాలకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నామో, జిల్లాలో ప్రధానంగా 17,000 ఎకరాల్లో ఇలాంటి పంట ఇప్పటివరకు ఐడెంటిఫై అయింది. దీనిపై చాలామంది రైతులు అటు రోడ్లపై ఎక్కారు, అలాగే సంబంధిత అధికారుల్ని కూడా కలిశారు, ధర్నాలు చేశారు, కలెక్టరేట్ని ముట్టడించారు. ఈ కంపెనీకి సంబంధించిన సీడ్స్ ఏవైతే డిఫెక్ట్ ఉన్నాయో నకిలీవి అని రైతులు నిర్ధారించుకొని ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించాల్సిన అధికారులు కానీ పరిశోధన సంస్థలు కానీ ఇక్కడికి వచ్చి ఫీల్డ్ విజిట్ చేయకపోవడము, అలాగే దానికి సంబంధించిన ఏదైతే సర్టిఫై అంటే ధృవీకరించే విషయంలో కొంత వెనకడుగు వేయడం లాంటి విషయాల్లో రైతులు సంశయంలో ఉన్నారు. కనీసం ఈ పంట ఏదైతే మనకు పండించే అవకాశం ఉంది, హీల్డ్ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్న ఆశపడ్డ రైతు ఎలాంటి నిస్పృహలో ఉన్నారో ఇప్పుడు మనం ఒక రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఈ పంట మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం 17 సంవత్సరం అంతా నకిలీ విత్తనాలతోటే పుట్టంగా ముడతలతోటే పుట్టినాయి. మరి నడమల మధ్యన మంచిగా అయినాయి, అయినాక సుఖ ఇప్పుడు కాయలు బరోబరి కాసులు లేవు, దూది బరోబరి ఎల్లు లేదు. కాకపోతే తెచ్చిన పెట్టుబడులు అయితే ఇంకా సంవత్సరం ఆటక ఎక్కడనే పెట్టుబడి పెట్టినాం, వర్షాలు మించి ఉన్నాయి అనుకున్నాం. వర్షాలు మించి ఉన్నపాటికి సుఖ పత్తి దిగుబడి వచ్చేట్టు పొజిషన్ లేదు, చూస్తే ఎండిపోతున్నాయి. ఓకే, ఇంకొక రైతు సోదరుడు ఉన్నాడు, ఈ ఏదైతే ఇదే పంట ఇదే సీడ్ వేసి మోసపోయిన ఒక రైతున్నాడు, ఈ రైతుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి విషయం, ఈ సీడ్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ఉన్న పంట పరిస్థితి ఏంటి, నష్టపోయిన సంగతి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు మంచిగా ఉండే పంట, అది ఎప్పుడైతే కాయ కచ్చిందో మంచిగా అమ్ముదలకు వస్తున్నదో అప్పటి నుంచి సన్నం కాయ వచ్చింది. దాంట్లో దూది లేదు, ఎత్తు లేదు, ఇట్లా 3 ఎకరాల భూమి మొత్తం చేనంతా ఎండిపోతున్నాయి. ఎల్డైన కొడితే మంచిగా కాత పడుతుందంటే ఎడ్లైన కొట్టినా, రిలాక్స్ కొట్టినా, మరి దాంట్లోనే సూపర్ కంప్యూటర్ కొట్టినాం. లాస్ట్గా మొదళ్ళకు సుఖ పోసి కొడితే వస్తుందంటే ఆ మందు సుఖ పోసినా కానీ రాలేదు. అచ్చి మీరు చూడాలి, దానికి ఏదన్నా ఇది చేయాలని మేము కోరుతున్నాం.
రెండు మూడు కంపెనీలకు సంబంధించిన ఫీల్డ్లో ఏదైతే సీడ్ వేశారో ఆ సీడ్ మాత్రమే డిఫెక్ట్గా కనబడుతుంది. ఆ రైతుల ఆవేదన అంత ఇంత కాదు. అలాగే ఇంకొక రైతు సోదరుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇంత ఆవేదన ఎందుకు జరుగుతుంది? ఇది సీడ్ ఫాల్ట్తోనే ప్రతి పొలాలకు పోయినా ఎక్కడికి పోయినా కానీ మొత్తం అందరి చేనులలో ఇదే ఉన్న నా చేనులో కూడా ఇట్లనే ఉన్నది కాయలు చూడు. ఈ పరిస్థితి ఉన్న దీన్ని ఏర రాకలేదు. మరి ఇంకోటి దీన్ని కొనేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు దీన్ని ఎట్లా అమ్మాలా, మరి నేను ఎట్లా అప్పులు కట్టాలా? ఈ సీడ్ నమ్ముకొని పెట్టుకున్నా నేను. ఈ సీడ్ ఇవాళ నన్ను ఇంత మోసం చేసిందని నేను అనుకోలేదు. ఇవాళ నన్ను మోసం చేసిన ఇల్లు ముంచింది. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వ్యవసాయానికి ఇప్పుడు జరిగిన పరిస్థితికి తారతమ్యం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక సోదరుడు రైతు ఉన్నాడు, చెప్పండి సార్, ఏంటి తేడా ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు జరుగుతోంది, కాటన్ ఎందుకు మొత్తం హీల్ట్ వచ్చినలాగా ఎండిపోవడం ఎందుకు జరుగుతుంది? గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇటువంటి రకాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. ఇవి కొన్ని రకాలకే ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఇది ఎకరానికి 50 కిలోలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇది బహుళ జాతి సంస్థలు మనకు సప్లై చేస్తున్నాయి. అసలు రైతుకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని పరిస్థితి ఉన్నది. పక్కనున్న వేరే వంగడాలు చాలా బాగున్నాయి. ఈ 1-2 రకాల వంగడాలు చాలా ఘోర పరిస్థితి ఉన్నది. ఇది ఎకరానికి 50 కిలోలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇది కాకపోయి ఇప్పుడు 2 ఏళ్ళకి కాడికే నిరుడు తక్కువ ఇదయింది. నిరుడు ఎట్లనొక తిరేగిచ్చినాం. ఈవిడైతే తమ మొత్తానికి ఏండిపోయింది. ఇప్పుడు ఈవిడైతే మీ ఎక్కలు వేసిన నేను అది మొత్తం ఈవిడ పరిస్థితి పత్తి లేదు, కాబీలే లేదు, మొత్తానికి ఏమీ చేయలేమి లేదు. షాప్ మొత్తం రోజు అంటే ఇంకా తగ్గిపోతున్నాయి, ఆకలి తేండిపోతున్నాయి. సోయాబీన్ సీడ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఆల్రెడీ 50% సబ్సిడీ పైన విత్తనాలని సరఫరా చేయడం దాదాపు 1992 నుంచి కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో దాదాపు 1,17,000 ఎకరాల్లో రైతులు, ఆదిలాబాద్ జిల్లా రైతులు సోయా పంట వేశారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సప్లై చేసిన విత్తనాలు ఉన్నాయో, విత్తనాల్లో నాణ్యత లేదంటే నాసిరకం విత్తనాలు సరఫరా చేయడం చేసిన కారణంగా చాలామంది రైతులు ఏదైతే పండిస్తున్న పంట ఉందో దానికి దిగుబడి ఏమాత్రం వచ్చే అవకాశం కనిపిస్తలేదు. మొత్తానికి చెట్టు ఏదైతే నడుం వంటి మొలవాల్సిన పెరగాల్సిన చెట్టు ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్లో ఈరోజు ఏదైతే కాయ కాసిందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు సపోజ్ టు సే ఇది చాలా బాగా కాసిన మనకు చెట్టు కనిపిస్తోంది. ఈ కాసిన కాయ ఏదైతే ఉందో మెచ్యూరిటీ లేని కాయ, ఈ కాయ ఉంది కదా, ఇందులో 2 విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాల సైజు కూడా చాలా తక్కువగా ఉంది. ఈ సైజు విత్తనాల్లో కనీసం నూనె శాతం కూడా ఉండే అవకాశం లేదు. కేవలం పిండి మాదిరిగా అయిపోయిన గింజలు కనిపిస్తున్నాయి. ఎత్తు కూడా పెరగని కారణంగా దిట్టంగా కాయ కాయలేకపోయింది. అలాగే ఆరోగ్యవంతమైన సీడ్ కాయ నుంచి రాలేకపోవడం, చాలా సన్నగా ఉండడం, ఇది మార్కెట్లో కొనే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు పంటని కోత వేయాలంటే కూడా ఏదైతే 4 ఎకరాల్లో వేసిన పంట ఏదైతే ఉందో కనీసం కోతకు సంబంధించిన కూలీ కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. మనతో పాటు సర్కార్ సప్లై చేసిన సీడ్ తీసుకున్న రైతు ఉన్నాడు, 50% రాయితీపై తీసుకున్న రైతు ఉన్నాడు. ఆయన ఆవేదన విందాం. నిరుడు ఏదో మామూలుగా కాయలే, వర్షాలు లేక కాయలే అనుకున్నా. ఈవిడ మంచిగా వర్షాలు ఉన్నాయి. 2 మాటలు మందు పోసినా, 2 మాటలు కొట్టినా, ఒకసారి కలుపు తీసినా, కానీ చిన్నప్పుడు బాగానే కనబడ్డది. ఇప్పుడు దృష్టిలోకే తీరా దృష్టిలోకి ఇత్తులు సన్నమైనాయి, కాత తక్కువైంది. పెట్టిన పెట్టుబడి అగ్రికల్చర్ వాళ్ళకి చెప్తే అది అట్లనే ఉంటుంది, మీరు మీ తప్పుతోటే ఖరాబ్ అయింది అంటారు. వచ్చి చూడమంటే సుఖ వచ్చి చూసులేరు. పది నుంచి 12 క్వింటాల్ వస్తుందని ఊహించుకున్న రైతు కేవలం 2 క్వింటాల్ తోటే సంతృప్తి పడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి ఫీల్డ్స్, ఇలాంటి పొలాలు జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే కంప్లైంట్స్ ఫిర్యాదుల రూపంలో, వినతి రూపంలో అటు కలెక్టరేట్కు అలాగే ప్రజాప్రతినిధులకు అందిన రూపంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే దాదాపు 8,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఫిర్యాదులు ఇచ్చారు. తమ పొలానికి తమకు సప్లై చేసిన సీడ్స్ నకిలీవని, అది కూడా తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ సప్లై చేసిన సీడ్లు కావడం, దాంతో మాకు ఏదైనా పరిహారం ఇప్పించాలని నివేదనలు అందజేస్తున్నారు. వారి ఆవేదన ఇప్పటికైనా అర్థం చేసుకుంటుందనే ఒక ఆశతో ఉన్నారు. ఒకవేళ ఆ పరిహారం వస్తే ఈ రబీలో
రబీ పంట వేసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే మళ్ళీ అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుందనే ఆవేదన మనకు ప్రతి ఫీల్డ్లో ప్రతి రైతు వద్ద కనిపిస్తోంది. కేవలం మనం వచ్చిన ఒక తలమడుగు మండలమే కాదు, జిల్లాలో 52 మండలాలు ఉన్నాయి. ఇలాంటి సీడ్ డిఫెక్ట్ మొత్తం 17 మండలాల్లో ఉంది. అన్ని ప్రాంతాల రైతులు ఇప్పటికే ధర్నాలకు దిగారు, రోడ్లెక్కారు, అలాగే కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని కూడా ఇంకా గోప్యంగా ఉంచాలని చూస్తే మాత్రం రైతులు ఇంకా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి, ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది.